ప్రియులైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఇంత ముందులా కాకుండా ఇప్పుడు మనము స్క్రీన్ మీద దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ మనము చదువుకుంటున్నాము. కొత్త కాబట్టి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది, బట్ స్టిల్ దేవుని కృప వల్ల ఇంకా దీన్ని చాలా బాగా చేయాలని అనుకుంటున్నాను. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పర్లకు మందన మా తండ్రి, మీకు వందనములు. దిగో దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినందుకు మీకు వందనములు. సమాజంలో ప్రేమ లేకుండా, త్యాగం లేకుండా, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, క్షమాపణ లేకుండా, సహనం లేకుండా, మర్యాద లేకుండా సమాజం సర్వనాశనం అయిపోతుంది. ఒకరిని కరుణించే వారే కరువు అయిపోయారు తండ్రి. ఇదిగో వారి హృదయాలను మీరు తట్టండి, అపవాది తంత్రములను తీసివేయండి. మీ సేవకులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ కూడా మేల్కొని మీ యొక్క వాక్యానుసారంగా బ్రతకడానికి చేయడానికి సహాయం చేయండి. చాలామంది అనేకులు ఒక్కొక్క బలహీనలతో పడిపోతున్నారు తండ్రి. మీ పిల్లలమైన మేము కూడా మాలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేసుకొని బలంగా మీ కొరకు వాడబడడానికి సహాయం చేయండి. నేత్రాశ, జీవదండము, శరీరాశను మేము తీసివేసుకొని బ్రతకటకు సహాయం చేయండి తండ్రి. చెడు ఆలోచనలు, దురాలోచనలు తీసివేసి భక్తి జీవితంలో మా జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. మీకు వ్యతిరేకంగా లాంటి తప్పులలో పాపముల పడకుండా సహాయం చేయమని, మాకు తోడుగా నడిపించమని క్రీస్తు యేసువారి నామములో అడుగుచు మా అందరికీ ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇక సమయంలో ఒక పాట పాడుకుందాము. పాటను కూడా నేను మీకు ఆ తెర మీద చూపిస్తున్నాను, స్క్రీన్ మీద. దయచేసి ఆ పాటని మీరు పాడాలని కోరుచున్నాను. ఈ యొక్క పాట మనం అందరము కలిసి పాడుకుందాము. హృదయం అనేది ఆత్మకు సంబంధించినది. ప్రపంచ మానవ ఆలోచనలకు కేంద్ర స్థానమై ఉన్నది. మనిషి గతిని మార్చుకున్నది హృదయం అన్నది మోసకరమైనది. దాని ఊహాంతయు కేవలము చెడ్డది. శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా? గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా? శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా? గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా? ఎవరు చెల్లించారు దీనికి మూల్యం? ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం? ఎవరు చెల్లించారు దీనికి మూల్యం? ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం? తెలుసుకో ఓ మనిషి, వాక్యం ఒక్కటే దీనికి సమాధానం. తెలుసుకో ఓ మనిషి, యేసు ఒక్కడే దీనికి సమాధానం. బహుదూరమైనది, మాయ చేసి మనిషి గతిని మార్చుకున్నది. హృదయం అన్నది మోసకరమైనది. దాని ఊహాంతయు కేవలం చెడ్డది.
పాపానికి నిలయమై ద్వేషానికి ఆలయమై చదపట్టిన ఎదలో నీ ఉప్పెన ప్రారంభమై పాపానికి నిలయమై ద్వేషానికి ఆలయమై చదపట్టిన ఎదలో నీ ఉప్పెన ప్రారంభమై మనిషిని ప్రేమించలేని మానవ హృదయం మతం కొరకు చేస్తున్నది మారణ హోమం సాటి మనిషిని ప్రేమించలేని మానవ మతం కొరకు చేస్తున్నది మారణ హోమం మనుషుల్లో జరుగుతుంది మత సంగ్రామం ఎవరు చెల్లించారు దీనికి మూల్యం ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం తెలుసుకో ఓ మనిషి వాక్యం ఒక్కటే దీనికి సమాధానం తెలుసుకో ఓ మనిషి యేసు ఒక్కడే దీనికి సమాధానం మనిషి గతిని మార్చుతున్నది హృదయం అన్నది మోసకరమైనది దాని ఊహ అంతయు కేవలం చెడ్డది ప్రబలమై దుర్నీతితో కలుషితమై చెడిపోయిన హృదయమే మానవ వినాశనమై దుష్టత్వం ప్రబలమై దుర్నీతితో కలుషితమై చెడిపోయిన హృదయమే మానవ వినాశనమై మంచిని పంచివ్వలేని మానవ హృదయం మాటలతో చేస్తున్నది మాయాజాలం మంచిని పంచివ్వలేని మానవ మాటలతో చేస్తున్నది మాయాజాలం మానవత్వమే మరిచిన మృగ సామ్రాజ్యం ఎవరు చెల్లించారు దీనికి మూల్యం ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం తెలుసుకో ఓ మనిషి వాక్యం ఒక్కటే దీనికి సమాధానం తెలుసుకో ఓ మనిషి యేసు ఒక్కడే దీనికి సమాధానం మనిషి గతిని మార్చుతున్నది హృదయం అన్నది మోసకరమైనది దాని ఊహ అంతయు కేవలం చెడ్డది భ్రష్టత్వపు హృదయమే అపవాదికి ఆయుధమై దెయ్యాలకు నిలయమై వాక్యానికి విరుద్ధమై భ్రష్టత్వపు హృదయమే అపవాదికి ఆయుధమై దేవుని మనసెరుగలేని మానవ హృదయం దేవుని కని మందిరాలు కట్టెలు చోద్యం ఆ దేవుని మనసెరుగలేని మానవ హృదయం దేవుని కని మందిరాలు కట్టెలు చోద్యం దేవుని పేరిట జరిగే దుర్వ్యాపారం ఎవరు చెల్లించారు దీనికి మూల్యం ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం తెలుసుకో ఓ మనిషి వాక్యం ఒక్కటే దీనికి సమాధానం తెలుసుకో ఓ మనిషి యేసు ఒక్కడే దీనికి సమాధానం బహుఘోరమైనది మాయ చేసి మనిషి గతిని మార్చుతున్నది హృదయం అన్నది మోసకరమైనది దాని ఊహ అంతయు కేవలం చెడ్డది శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా ఎవరు చెల్లించారు దీనికి మూల్యం ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం ఎవరు చెల్లించారు దీనికి మూల్యం ఎవరు మార్చ
మార్చగలరు నీ పాపిష్టి హృదయం. తెలుసుకో ఓ మనిషి, వాక్యం ఒక్కటే దీనికి సమాధానం. తెలుసుకో ఓ మనిషి, యేసు ఒక్కడే దీనికి సమాధానం. చాలా అద్భుతమైనటువంటి పాట విన్నాము. హృదయం అనేది చాలా భద్రంగా ఉంచుకోవాలి, పాపిష్టిగా మారకూడదు అని చాలా చక్కగా అర్థం చేసుకున్నాము. ఈ యొక్క సమయంలో మరి దైవ గ్రంథముల నుంచి ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్య భాగము యోబు గ్రంథము 33వ అధ్యాయము మొదటి నుంచి. యోబు, దయచేసి నా వాదన నాలకించుము, నా మాటలన్నీయూ చెవిని పెట్టుము. ఇదిగో నేను మాటలాడా నారంభించి తిని నా నోట నా నాలుక ఆడుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. నీ చేతనైన ఎడల నాకుత్తరమిమ్ము, నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము, వాద్యమాడుము. దేవుని ఎడల నేనును, నీ వంటి వాడును, నేనును జిగటమంటితో చేయబడిన వాడనే. నా వలని భయము నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా నుండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడెను, నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెతుకుచున్నాడు, నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్ళను బొండలో బిగించుచున్నాడు, నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుకొనుచున్నావు. ఈ విషయములలో నీవు న్యాయము కనిపెట్టలేదు, నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను. తన క్రియలలో దేని గుర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడదువు. దేవుడు ఒక్కమారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీది కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు, ఆయన వారి చెవులను తెరువ చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలను వాడు శిక్షణమునందును. రొట్టెయు రుచియు గల ఆహారమును వాని అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటకి కనపడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యుద్ధకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి నుంచి. అప్పుడు
ఏలీహు మరల ఇలాగు చెప్పసాగెను, జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గిడి. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనమంతటా మనము విచారించి తెలుసుకుందము రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచి నీల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. నరులు దేవునితో సహవాసము చేయుట వారికేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించెనా, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన విశ్వాసమును తన యుద్ధకు తిరిగి తీసుకొనిన ఎడల, శరీరందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. కావున దీనిని విని వివేచించుము, నా మాటల నాలకింపుము. న్యాయమును ద్వేషించువాడు లోకమును నేలున, న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా. నీవు పనికి మాలిన వాడవని రాజుతోనైనను, మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ, బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగూ పలుకుట తగున? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? వారు నిమిషములో చనిపోవుదురు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు, బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు, వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. రాత్రి అందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలగొట్టబడుదురు. దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి, ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి. బీదల మొర్రను ఆయన యుద్ధకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొర్రను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గుర్చినదైనను ఒకటే, ఒకని గుర్చినదైనను ఒకటే. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండానట్లు, వారు ప్రజలను చిక్కించుకొనకుండానట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. ఒకడు
నేను శిక్షణంది తిని ఇక నేను ఇకను పాపము చేయను, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసి నెడల ఇకను చేయనని దేవునితో చెప్పున, నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయున, లేని ఎడల నీ ఉందువా, నేను కాదు నీవే నిశ్చయింపవలెను, గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము, వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు. యోబు తెలివి మాలిన మాటలాడుచున్నాడు, అతని మాటలు బుద్ధిహీనమైనవి. దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. ఈరోజుకు దేవుని వాక్యము సరి. ఇందులో మనము ఈ యొక్క సాఫ్ట్వేర్లో కొన్ని కొన్ని మాటలు కలిపి రాయబడి ఉన్నాయి, అందుకనే చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూషన్ అవుతుంది. మనం ఇంతకుముందు బైబిల్ని ముందు పెట్టుకొని చదివేవాళ్ళం కదా, ఇప్పుడు ఇలా స్క్రీన్ మీద కాపీ చేసుకొని పెట్టుకొని మనం చూడడం ద్వారా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే పదానికి పదానికి అక్కడక్కడ గ్యాప్ ఇవ్వలేదు, అందుకనే కొంచెం ఇబ్బందిగా ఉంది. పర్వాలేదు, రెండు రోజులైతే మనము దీన్ని ఒక అండర్స్టాండ్లోకి తీసుకొని వెళ్ళి బాగా చేద్దాము. వీలైనంత మట్టుకు దీన్ని జూమ్ చేసి చదివేలా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉందో అలాగా. దేవుని జ్ఞానమును మనము చాలా చాకచక్యంగా మనము అర్థం చేసుకోవాలి. లేదు, నాకు అర్థం అవ్వట్లేదు, నాకు చదివినా కూడా ఏంటో నా మెదడులోకి ఎక్కట్లేదు అని కానీ కనుక మీరు అనుకుంటే, దయచేసి మీ దగ్గరలో ఉన్న పాస్టర్లు కానీ లేకపోతే ఇవాంజలిస్టులు కానీ లేకపోతే నన్నైనా కూడా మీరు సంప్రదించవచ్చు. నేను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవట్లేదు, ఎందుకంటే మనం బైబిల్ రీడింగ్ అని అనుకున్నాము, స్టార్టింగ్లో బాగా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్స్ప్లెనేషన్ను అంతగా కాకుండా వేరే ఎక్కువ విషయాలు మనము తెలుసుకుందాము అన్న ఆలోచనలో ఉన్నాను. దేవుని చిత్తమైతే ఇంకా రాను మనము ఇంకా చాలా బాగా అన్ని విషయాలు నేర్చుకోవడానికి మనము ట్రై చేద్దాము, సాహసం చేద్దాము. ఇప్పుడు చదివినటువంటి వాక్యాలని మరొకసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు దయచేసి మీరు చూడండి. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. పర్లకు మందన మా దేవ, ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్యమును మేము చూసుకున్నాము తండ్రి, అనేక సంగతులు మాకు అర్థమవుతున్నా తండ్రి. ఒక మనిషి ఎప్పుడు కూడా తన సొంత జ్ఞానముతో పాతాళమును విడిచిపోలేడు. మిమ్మల్ని ఎప్పుడైతే మీ మీద ఆనుకొని మేము బ్రతకగలుగుతామో, మీ కట్టడాలను అనుసరించి మేము బ్రతుకుతామో, మీ యొక్క మహిమను ఘనతను అర్థం చేసుకుంటామో, అప్పుడే పాతాళముని తప్పించుకునే శక్తి తెలివి జ్ఞానము మాకు వస్తుంది అని అర్థమవుతుంది తండ్రి. మీ ఇష్టానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి బద్ధకాన్ని సోమరితనాన్ని తీసివేయండి తండ్రి. అనేక సంగతులు నేర్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వ్యతిరేకంగా ఎలాంటి తప్పులు చేయకుండా సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు ఎల్లప్పుడు మాకు తోడుగా నడిపించండి. కరోనా మీద బాధింపబడుచున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. వారి యొక్క అనారోగ్యమును తీసివేయండి తండ్రి. ఇప్పుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండి నడిపించండి. మరి మనోనేత్రములు తెరిచి ఇదిగో మీరే నిజమైన దేవుడని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ యొక్క సందర్భంలో అయినా పాపమును ఆశ్రయిస్తున్న వారు, బలహీనులైపోతున్న వారు ఆలోచన చేసుకొని వారి యొక్క మనోనేత్రములు తెరుచుకొని
మీ యందు స్థిర విశ్వాసం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు నెలకు మా తోడగండి, మమ్మల్ని రక్షించి సర్వసత్వంలో నిలబడతారని క్రీస్తు నామంలో బ్రతిమాలి పెట్టుకొచ్చినాం తండ్రి, ఆమెన్. ప్రియులైన మీరందరూ మన యొక్క డిజర్వ్ గాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎవరైతే దేవుని వాక్యమును తెలుసుకోవాలి అనుకుంటున్నారో, ప్రతిరోజు దేవుని వాక్యమును చదవాలి అనుకుంటున్నారో, లేదా వారి జీవితంలో ఇంతవరకు ఒక్కసారి కూడా బైబిల్ని చదవలేదు అనుకుంటున్నారో, 365 రోజుల్లో వారు బైబిల్ని తప్పకుండా చదివేలాగా మనము ప్లాన్ చేశాం కాబట్టి వారికి మీరు ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు ఎటువంటి సజెషన్స్, ఐడియాస్ ఏమైనా షేర్ చేసుకోవాలన్నా నా నెంబర్కి మీరు తప్పకుండా మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్.